మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యాం విషయంలో మరో బాంబు పేల్చింది తుంగభద్ర డ్యాం పరిశీలన నిపుణుల కమిటీ. తుంగభద్ర డ్యాం 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని సంచలన విషయాన్ని చెప్పింది. 40 అడుగుల లోతు 60 అడుగుల వెడల్పుతో భారీ గొయ్యి ఉందని డ్యాం పరిశీలన కమిటీ తెలిపింది. అయితే ఈ గొయ్యి ద్వారా డ్యాం పునాదులకు ప్రమాదమని హెచ్చరించారు నిపుణులు. డ్యాం లెఫ్ట్ బ్యాంక్ వైపు చూస్తే గనక పార్క్ లో బోటింగ్ కోసం సరస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి లీకేజ్ అయ్యి భారీ గొయ్యి ఏర్పడినట్లుగా కమిటీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నేడు తుంగభద్ర డ్యామ్ నిపుణుల కమిటీ నివేదిక అందించనుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము తుంగభద్ర డ్యామ్ కింద ఒక భారీ గొయ్యి ఏర్పడిందని సంచలన విషయాన్ని చెప్పింది నిపుణుల కమిటీ. దాదాపు 40 అడుగుల లోతు అలాగే 60 అడుగుల వెడల్పుతో ఈ భారీ గొయ్యి ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ గొయ్యి ద్వారా డ్యామ్ పునాదులకు ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు నిపుణులు. ఇక మరోవైపు చూస్తే డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్కులో బోటింగ్ కోసం ఒక సరస్సు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూములు నుంచే లీకేజ్ అయ్యి అక్కడ భారీ గొయ్యి ఏర్పడినట్లుగా కూడా కమిటీ అంచనా వేస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము తుంగభద్ర డ్యామ్ కింద ఒక భారీ గొయ్యి ఉంది అని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, అప్డేట్స్ ఏంటి? మనీషా, మొత్తం మీద చూసుకుంటే తుంగభద్ర బ్యారేజీకి సంబంధించి కూడా అధికారులు బోట్లను మరమ్మతులు చేసేందుకు ఈ రోజు నివేదిక ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నివేదికని ఏ రకంగా ఇవ్వాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో కూడా తుంగభద్రకు సంబంధించి శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న భారీ గొయ్యిలాగే తుంగభద్ర డ్యాం 22వ గేటు దిగువన మరొక భారీ గొయ్యి ఏర్పడిందని చెప్పి కూడా అధికారులు వెల్లడించారు. 40 అడుగుల లోటు 60 అడుగుల వెడల్పులో భారీ గొయ్యి ఉన్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఈ గొయ్యి ద్వారా డ్యాం పునాదులకు ప్రమాదం అని హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని ఇదివరకే తెలిసినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదనేది ఇప్పుడు ప్రధానంగా చర్చలు వస్తుంది. అలాగే డ్యాం లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్క్ లో బోటింగ్ కోసం సరస్సు ఏర్పాటు చేశారు. ఈ సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి కూడా లీకేజ్ అవుతుంది. దీని ద్వారా డ్యాం కు ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి అధికారులు అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా నివేదిక ఈ రోజు ఇవ్వబోతున్నారు. కేంద్ర జనవల్ల మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో 2 రోజుల పాటు తుంగభద్ర డ్యామ్ గేట్లను ఈ టీం పరిశీలించింది. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.